హాయ్ అండి, అందరికీ నమస్తే. సనాతన ధర్మం ప్రకారం మనం చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. భుజాల మీద వస్త్రం లేకుండా దైవ పూజ చేయకూడదు, భోజనం కూడా చేయకూడదు, బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు, నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులను విడవకూడదు, దేవాలయాల్లోనూ గోశాలల్లోనూ మలమూత్రాలు విడవరాదు, తూర్పు దక్షిణ దిక్కులు తలపెట్టి నిద్రపోవాలి, ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలలో మాత్రమే చేయాలి. గురుపాపం ఎవరికీ చెప్పిరాదు. గురువులకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి. ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు. చతుర్దశి అష్టమి దినాలలో తలంటు పనికిరాదు, స్త్రీ సంగమం పనికిరాదు. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోకూడదు, చేయి కడిగిన తరువాత వెదల్చకూడదు, స్నానం చేయకుండా అన్నం తినరాదు, అన్నం వండరాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.